హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెవెన్ టు అప్డేట్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం రిమైనింగ్ త్రీ సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అవి ఏంటంటే సిఎస్ఎస్ సెలెక్టర్ లింక్ టెక్స్ట్ పార్షియల్ లింక్ టెక్స్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ టెక్స్ట్ సో నిన్న ఎక్సర్సైజ్ ఎలా ఇచ్చామో ఈరోజు కూడా ఒక ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియోనైతే మీరు లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లింక్ టెక్స్ట్ దీనికి కూడా మనం ఫేస్బుక్ డాట్ కామ్కే నావిగేట్ అవుదాం సో ఇక్కడ ఇక్కడైతే నేను ఆల్రెడీ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి అయితే ఉన్నాను కదా ఫ్రెండ్స్ సో సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే కాన్స్ క్యాడింగ్ స్టైల్ షీట్స్ అండ్ మీనింగ్ సిఎస్ఎస్ వచ్చేసి హెచ్డిఎంఎల్ డిజైన్ అయిన పేజ్ని స్టైల్ చేయడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎఫ్పి పేజ్లో చూసినట్లయితే ఇక్కడ నేను ఈ ఫేస్బుక్ హెల్ప్స్ యూ కనెక్ట్ అండ్ షేర్ విత్ ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్ పెక్ చేస్తే మనకి ఇక్కడ ఒక స్టైలింగ్ అనేది పియర్ అయ్యింది కదా ఫ్రెండ్స్ సో ఈ స్టైలింగ్ అనేది నేను అన్టిక్ చేస్తున్నాను అన్టిక్ చేసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ అనేది డిఫరెంట్గా మారింది కదా సో ఇక్కడైతే ఫాంట్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది కదా ఫ్రెండ్స్ సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనం సిఎస్ఎస్ సెలెక్టర్ని యూస్ చేస్తాం ఫ్రెండ్స్ మనం దీనికోసం వచ్చేసి క్రోపాత్ డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ అప్పుడు చూద్దాం సో నేనైతే ఇప్పుడు ఒక సింథాక్స్ అయితే సిఎస్ఎస్ సెలెక్టర్ కోసం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు డెప్త్ అండర్స్టాండింగ్ అవ్వడానికి కోసం అని నేను సిఎస్ఎస్ సెలెక్టర్ని క్రోపాత్ సెలెక్టర్ డిస్కస్ డిస్కస్ చేస్తున్నప్పుడు చేద్దాం అంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సిఎస్ఎస్ సెలెక్టర్ గురించి సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే డిస్కస్ చేయట్లేదు సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్ సో ఇది కూడా ఒక స్ట్రింగ్ వాల్యూని అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి లింక్ టెక్స్ట్ ఫ్రెండ్స్ సో లింక్ టెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్ని టెక్స్ట్తో లింక్ చేస్తామన్నట్టు సో ఇక్కడైతే మనం ఫేస్బుక్ అనే లే నేమ్ని ఇన్స్పెక్ట్ చేస్తే సో ఇక్కడ మనకి ఫేస్బుక్ అనేసి హెచ్డిఎంఎల్ ట్యాక్స్లో ఒక టెక్స్ట్ అనేది ఎపియర్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్ని యూజ్ చేసి మనం ఈ ఎలిమెంట్ని లొకేట్ చేస్తామన్నట్టు సో ఇక్కడ చూసినట్లయితే మన క్లాస్ ఉంది వేరే ఏ లొకేటర్స్ అవైలబుల్గా లేని టైంలో ఈ టెక్స్ట్ని యూజ్ చేసి మనం ఈ ఎలిమెంట్ని లొకేట్ చేస్తామన్నట్టు లింక్ టెక్స్ట్కి సింథాక్స్ చూసినట్లయితే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ లింక్ టెక్స్ట్ సో ఇది కూడా ఒక స్ట్రింగ్ వాల్యూని అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ లింక్ టెక్స్ట్ సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఎలిమెంట్ని ఇన్స్పెక్ట్ చేస్తే మనకు అనేది ఒక డివ్ క్లాస్ ఈక్వల్స్ టు సంథింగ్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ క్లాస్ కూడా మనకి సిస్టమ్ జనరేటెడ్ డైనమిక్ క్లాస్ నేమ్ అన్నట్టు క్లియర్గా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఇలాగా బిగ్ బిగ్ పారాగ్రాఫ్స్ అనేది హెచ్డిఎంఎల్ ట్యాగ్లో ఉన్నట్టయితే ఈ మొత్తం ఎలిమెంట్ని తీసుకుని మనం లింక్ టెక్స్ట్ని అనేది వెబ్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి అప్ చేయలేము ఫ్రెండ్స్ ఇది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండ్ చాలా వర్క్ ఫోర్స్ని అయితే తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్ సో ఇలాంటి లో వచ్చేసి మనం పార్షియల్ లింక్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఇక్కడ పార్షియల్ లింక్ టెక్స్ట్ ఎలా యూజ్ చేస్తామంటే ఈ టోటల్ పేరాని మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ పేరాలో సమ్ పార్షియల్ టెక్స్ట్ని అయితే మనం తీసుకుంటాం ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ హెల్ప్స్ యూ కనెక్ట్ సో ఈ ఫోర్ వర్డ్స్ని అయితే నేను తీసుకుని దీన్ని లింక్ చేస్తాను ఫ్రెండ్స్ సో సింథాక్స్ వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైన్ ఎలిమెంట్ బై డాట్ పార్షియల్ లింక్ టెక్స్ట్ సో ఫేస్బుక్ హెల్ప్స్ యూ కనెక్ట్ సో మీరైతే ఇలా పార్షియల్ టింక్ లింక్ టెక్స్ట్ని యూస్ చేస్తే ఈ క్యాపిటల్స్ అండ్ స్మాల్స్ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఇదొకటి గుర్తుపెట్టుకోండి నేను ఈ సింథాక్సిస్ వచ్చేసి మీకు కిందన కామెంట్ బాక్స్లో కూడా ఉంచాను మీకు ఏదైనా రెఫరెన్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనం మన ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ ఈ గూగుల్ డాట్ కామ్కి నావిగేట్ అయితే ఇక్కడ గూగుల్ ఆఫర్డ్ ఇన్ అనే కొంచెం టెక్స్ట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ సో ఈ గూగుల్ ఆఫర్డ్ ఇన్ మీరైతే లింక్ టెక్స్ట్ అండ్ పార్షియల్ లింక్ టెక్స్ట్ ఎలా రాస్తారు అనేది మనకు మాకు కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో కీప్ లెర్నింగ్